బంధువులారా, మీ అందరికీ హిందూ ధర్మ రక్షా సమితి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా భారతానంద మహారాజ్గా నేను ఈరోజు మీకు ఒక మంచి విచిత్రమైనటువంటి సంఘటన మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే మన దేవాలయాల దగ్గర అడుక్కున్న ప్రతి ఒక్కరు కూడా 98% క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ డబ్బులు మన దగ్గర అడుక్కొని వాళ్ళు ఆదివారం చర్చిలకు వెళ్ళి దశం భాగాలు ఇస్తూ అక్కడ భోజనాలకు వీళ్ళు చందాలు రాస్తూ మన యొక్క హిందువుల యొక్క సొమ్ముని, మన యొక్క హిందూ సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన యొక్క ధర్మాన్ని నాశనం చేయడమే కాకుండా మన దేవాలయాలకు వచ్చి అడుక్కొని మొదలు పెడుతున్నారు. కాబట్టి ఇదంతా మన హిందువులందరూ గమనిస్తున్నారు, కానీ నిమ్మకు నీరెత్తలేనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిద్రపోయేటటువంటి ఎవరైతే బద్ధకొస్తులు ఉంటారో వాళ్ళు నిద్రపో మొత్తులో వేడట్లేదు మన హిందువులు. కాబట్టి మీకు ఒక మంచి సంఘటన చూపిస్తాను, ఆవిడని మీకు పరిచయం కూడా చేస్తాను. హిందువులారా, ఈ సంఘటన చూసైనా ప్రతి ఒక్క సెక్యులర్ కుక్కలు ఎవరైతే అన్ని దేవుళ్ళు సమానమే, అందరూ సమానమైన ఎవరైతే కుక్కలు పేలుతూ ఉంటారో హిందువులుగా ముద్ర వేసుకొని, వాళ్ళందరికీ ఈరోజు మంచి సమాధానం చెప్తున్నాను. చూడండి, ఇది ఒక దేవాలయం, ఇది దేవీ దేవాలయం. ఇది దేవరాపల్లి గ్రామంలో బాగా ప్రత్యేకమైనటువంటి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం దగ్గర ఒక ఆమె ఇక్కడ భిక్షాటన చేస్తుంటుంది. ఆమె యొక్క మాటలని మనం తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద. ఇలా వస్తే ఇది అవుట్ సైడ్, ఇక్కడ వీళ్ళంతరం ఉంటారు. చూడండి, అక్కడ ఒక ఆయన రోజు హిందీ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆయన రోజు ఇక్కడ నిత్యము కూడా అన్నము, తనకి ఆకలి అనేది లేకుండా రోజు ఇక్కడ మా దేవి దగ్గర గుడి దగ్గర రోజు అన్నం తింటున్నాడు. ఏ చర్చి దగ్గర కానీ మెషిద్ దగ్గర కానీ ఎవరు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం కాదు కదా, కనీసం సున్నం కూడా పెట్టరు. కానీ ఇక్కడ ఆయన ప్రతిరోజు కూడా ఆకలి అనేది లేకుండా కూడా ఆయన యొక్క పొట్ట నిండుతుంది. ఇది మా యొక్క హిందూ దేవాలయ యొక్క గొప్పతనం. హరి ఓం జీ, హరి ఓం నమస్తే. ఆప్క డైలీ ఖాతా హే, ఆప్క ఖాతా డైలీ ఇధర్ ఖాతా హే, ఓ సబ్ల ఖాతా హే, ఇధర్ ఖాతా హే. ఆప్క భూమి లాగా తో నహీ హే, హై హే. అచ్చా, సబ్జీ తో ఆప్క ఖాతా హే. చూసారా, హిందూ బంధువులారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయనకి అసలు లోటు అనేది లేదు, అసలు ఆనందము ఆరోగ్యం అంటే ఆయనలోనే ఉంది. ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తానండి. నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం పేరు నీ పేరు? దేవుడమ్మ. మామూలుగా ఏం చేస్తుంటాం? భిక్షాటం చేస్తూ ఉంటాం గుడిల దగ్గర. గుడిల దగ్గర భిక్షాటం చేస్తాం. ఒకవేళ గుడి దగ్గర భిక్షాటం లేకపోతే మామూలుగా ఏం చేస్తుంటే అన్నం ఎలా నీకు తెచ్చుకుంటా? ఊరి మీదకి వెళ్ళి ఎవరినైనా అన్నం అడుగుతాం. ఎవరైనా నీకు అన్నం కాకుండా డబ్బులు ఎవరైనా ఇస్తే ఏం చేస్తాం? అంటే ఉదయం పూట కొనుక్కో, అంటే ఉదయం పూట ఎవరిని అడగడానికి ఇష్టం లేక టిఫిన్ కొనుక్కో తింటాం. మధ్యాహ్నం రాత్రికి మాత్రం ఊరి మీద వెళ్ళి అడుగుతాం, ఒక్క పూటే తింటాం. అచ్చా, మొక్కలు ఇదే డబ్బులు ఎక్కువ కొంటే ఏం చేస్తాం? దాచుకుంటాం నీ యొక్క ఆరోగ్యానికే. ఓకే, మంచిది. మరి నువ్వు ఇలా అడుక్కుంటున్నావు కదా, చాలా మంది నువ్వు దేశ ప్రభుత్వం నమ్ముకో అని అంటారు కదా, అలా నిన్ను ఎవరైనా అనలేదా? అన్నారు. మరి నువ్వేమన్నా వాళ్ళని? నీకు దెయ్యాలు ఉండాలి. చూడండి, నీకు దెయ్యాలు, వాళ్ళు అడిగితే నువ్వు దెయ్యాలు ఉండాలని చెప్పు. అచ్చా, మరి ఏంటి నువ్వు అలా ఆ విధంగా చెప్పడానికి కారణం? భిక్షాటనం ఎందుకలా? నీకు చిన్నప్పుడు ఏం పట్టింది? నీకు మరణం పట్టింది. కాబట్టి నువ్వెవరు పిలిచినా కూడా చర్చిలోకి వెళ్ళావు. నువ్వు అవసరమైతే ఆకలి గుడి దగ్గర ఉండి ఆకలి తీర్చుకుంటావు, మంచిది. నీకు మరి అట్టిపళ్ళు ఇస్తాను, తింటావా? అది హివోమకాలము శివరణం సర్వయాది నివారణం ఈ గురుదేవ రామానంద పాదోదకం పావనం శుభం శుభకరిష్యామి. అది హివోం, మరి నాకు తోచినంత నేను కూడా ఇవ్వాలి కదా. అది హివో మనోఫలవాంతి సిద్ధరస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధరస్తు విజయస్తు శుభమస్తు. చూడండి, ఆవిడ ఎంత చక్కగా చెప్పింది, నాకు దెయ్యాలు కావాలి, మేము దేవుళ్ళు పూజించి ఎవరైనా అడిగితే ఇది సమాధానం చెప్పండి. మీరు దెయ్యాలు పూజిస్తున్నారు, దేవుళ్ళు పూజించలేదని ఎవరైనా అంటే, ఈవిడ చూడండి చదువుకోకపోయినా ఇంత జ్ఞానంతో ఆలోచించింది. హిందువులుగా పుట్టి హిందూ ధర్మాన్ని కాపాడలేనటువంటి సెక్యులర్ భావాలతో కలిగినటువంటి ఒక కుక్కల్లారా హిందూ మతాన్ని వాడుకొని హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకుపోగా
అన్ని దేవుళ్ళు సమానమని చెప్పి ఓ సెక్యులర్ కుక్కల్లారా మీరు ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కాబట్టి భారత్ మాతాకి జై